వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె ఒక స్టార్. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేసిందో అప్పటి నుంచి ఆమె పేరు ఇండియన్ ఆడియన్స్ కు తెలిసొచ్చింది. మహేష్ భట్ తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో సన్నీ దశ తిరిగిపోయింది. అయితే ఆమె గతంలో ఓ పోర్న్ స్టార్. ఇదే మొదట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది సన్నీ. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన విసి వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపథ్య చిత్రంలో సన్నీ లియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్ నాజర్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఇందుకోసం సన్నీ లియోన్ కత్తి యుద్ధం, గురుపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీ లియోన్ కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం సన్నీ లియోన్ ఏకంగా 150 రోజుల కాల్ షీట్స్ ను దర్శక నిర్మాతలకు ఇవ్వటం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెప్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాను అని సన్నీ చెప్పింది. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ మరియు సెట్ వర్క్స్ జరుగుతున్నాయి. మరి సన్నీ లియోన్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో కొన్ని పాత్రలు చేసినా కూడా ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ని ఆకట్టుకోవడానికి రెడీ అయిపోతుంది సన్నీ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.